పూరా లోకల్. శుభ్రత, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా మానవ జీవితంలో అతి ముఖ్యమైనవి. సమాజంలో పరిసరాల ప్రభావం అంతా కూడా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడేదంతా కూడా అక్కడ ఉన్న పారిశుద్ధ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నిటిలోకి చూసుకుంటే ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇప్పుడు మనము ప్రతి చోట మనం ఎదుర్కొంటున్న సమస్య. డ్రైనేజ్లో పేరుకపోయిన చెత్త, చెదారము, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా నీటి ప్రవాహాన్ని ఆపడే కాకుండా ఆ పరిసరాలన్నీ కూడా దుర్గంధాన్ని వెదజల్లే పరిస్థితి. వీటి కోసం మనకు మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ పారిశుద్ధ్య వ్యవస్థ ఉంది, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పారిశుద్ధ్య కార్మిక యొక్క జీవితం చూస్తే చాలా దుర్గంధంలో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. వారంతా క్లీన్ చేస్తే అక్కడ శుభ్ర పరిస్థితి తప్ప మనం కూడా ఆ పరిసరాలు ఉండలేని పరిస్థితి. ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సమస్యను ఓవర్కమ్ చేసేందుకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దగ్గర ఉన్న కిడ్స్ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు, మెకానికల్ ఫైనల్ విద్యార్థులు ఒక వినూత్నమైన ఒక మిషన్ కనిపెట్టారు. పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పనిని ఈ మిషన్ ద్వారా చేపించి పారిశుద్ధ్య కార్మికులకు ఒక రకంగా ఒక ఈ దుర్గంధం నుంచి విముక్తి చేసే పరిస్థితి ఉంది. అదే వీళ్ళు చేసిన ఈ ప్రాజెక్టు ఎలా ఉంది, ఈ ప్రాజెక్టు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున టాక్ వస్తున్న సందర్భంగా మనం ఆ కళాశాలకు వచ్చాము. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేసే మిషన్ అనకుండా వారి జీవితాల్లో ఒక భాగం కాబోతుంది. ఇంకా కాకపోతే ఇది ఇనిషియల్ దశలోనే ఉంది. దీని అంతా కూడా ఇప్పటికి వీళ్ళు ప్రాక్టికల్గా చేసూశారు. వీదంతా కూడా మురికి కాలువ నుండి చెత్తను సేకరించి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తీసేయడం. గతంలో ఇలాంటి మిషన్ ఇన్నోవేషన్ లేక ముందు పారిశుద్ధ్య కార్మికులంతా కూడా ఆ మురికి కాలువలోకి దిగిన తర్వాతనే ఆ చెత్త చెదరాన్ని తీసే పరిస్థితి ఉండే. అయితే వీరంతా ఉన్నారు. వీరు మనం ఇక్కడ చూడవచ్చు ప్రాక్టికల్గా. వీరు నలుగురు విద్యార్థులు మొత్తం కలిసి ఒక ఐదుగురు విద్యార్థులు టీమ్గా ఏర్పడి ఈ మిషన్ తయారు చేశారు. దీని మీద వీళ్ళు రాశారు, సోలారు తో పనిచేసేది, బ్యాటరీతో కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కడైతే మురికి కాలువ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగి ఏదైతే కెనాల్ వాటర్ కానీ మురికి కాలువ ఉన్న వాటరు మొత్తం కూడా ఫ్లో అవుతున్నది కదా, ఎదురుగా పెట్టిన తర్వాత మిషన్ ఆన్ చేస్తే ఆ ఏదైతే చెత్త చెదారము వ్యర్థాలు అయితే ఉన్నాయో ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోకుండా తీసేసేందుకు వీళ్ళు చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు విద్యార్థులు ఉన్నారు. వీరంతా మెకానికల్ ఫైనల్ ఇయర్. ఈ ఐదుగురు టీము, ప్రస్తుతం నలుగురు మనకు అవైలబుల్ ఉన్నారు. వీరితో మాట్లాడదాం. మెకానికల్ ఇంజనీరింగ్లో గతంలో కూడా చాలా ప్రాజెక్టులు అయి ఉంటాయి ఎన్నో. మీరు అంతా కలిసి ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి మున్సిపల్ చెత్తను తయారు చేసి మిషన్ తయారు చేసి వ్యర్థాలను తీసేందుకు మీకు ఐడియా ఎలా వచ్చింది? ముందుగా మేము చేసే ప్రాజెక్ట్ ఏదైనా ఒక ఐడియా ఇలాంటి మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళ కష్టాలను కొంచెం నిర్మూలించేలా, వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారని వాళ్ళని కొంచెం సహాయంగా ఇలాంటి ప్రాజెక్ట్ని చేపట్టాలనుకున్నాము. ఇది మేము మా ప్రాజెక్ట్స్ అన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ప్రోత్సహించాలని ఈ ప్రాజెక్ట్ని చేపట్టాము. మా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లోకాస్ సోలార్ పవర్ డ్రైన్ క్లీనింగ్ మిషన్. ఇది మేము 2 వారాల్లో పూర్తి చేశాము. దీనికి అయిన ఖర్చు 38,000 దాకా అయ్యింది. మరియు దీనిలో మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏంటంటే మేము ఫ్రేమ్ వచ్చేసి 80 ఇంచుల పొడవు, 45 ఇంచుల వెడల్పు ఫ్రేమ్ని యూజ్ చేశాము. ఇది ఇది 110 కిలోలు పనుకుతుంది మొత్తం మిషన్. ఇది దీని లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 10 కేజీలు. ఇది ఒక ప్లేట్ పైన 3 కేజీల బరువు అయిన డస్ట్ పార్టికల్ కానీ చెత్తను కానీ తీస్తుంది. ఇది తీసుకొని కలెక్టింగ్ ట్రేలో వేస్తుంది. ఇక్కడ నుంచి మన సీవేజ్ వర్కర్స్ మోర్లోకి దిగకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఇప్పుడు ఈ టీంలో మెంబర్గా మీరు అందరు కలిసికట్టుగా ఈ ప్రాజెక్ట్ చేస్తారు, దీన్ని ఎలా చేస్తారు? ఫస్ట్ ప్రొజెక్షను కాస్ట్ ఎట్లా తీసుకున్నారు, తర్వాత ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటుంది, అంతా మీరు అంతా ఎట్లా షేర్ చేసుకున్నారు? ఫస్ట్ మేము డిజైన్ చేసుకున్నామండి. యాక్చువల్లీ ఫస్ట్ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని
అంతా ఆలోచించి లైక్ ఇప్పుడు వర్కర్స్ అంతా డ్రైనేజ్లో దిగి ఆ టాక్సిక్ గ్యాసెస్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ దాంట్లో దిగుతారు కాబట్టి ఆ నీరు అనేది మంచిది కాదు కదా. సో దానివల్ల కాళ్ళకి కానీ చేతులకు కానీ స్కిన్కి డిసీజెస్ వస్తున్నాయి. సో అవన్నీ నాసియా, స్కిన్ ఇన్ఫెక్షన్స్, అలాగే చాలామంది చనిపోయారు ముందు. సో అన్నీ కన్సిడర్ చేసి మేమంతా సరే సొసైటీకి ఉపయోగపడేలా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి సో ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది. అండ్ బయట చాలా ఉన్నాయి ఇలాంటివి, కానీ ఇంత తక్కువ కాస్ట్లో లేవు. సో మేము తక్కువ కాస్ట్లో అందరికీ ఈజీగా అవైలబుల్ అయ్యేలాగా ఉండేలాగా చేసాము. అండ్ సోలార్ పవర్ ఇప్పుడు నార్మల్గా బ్యాటరీస్ అనేది పెట్టడం కామన్, కానీ బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి ఇప్పుడు ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ఒక ప్లగ్ దగ్గరికి తీసుకెళ్ళి ఛార్జ్ చేయడం అనేది చాలా కష్టం. సో అలా ప్రాబ్లం అవ్వకుండా సోలార్ ప్యానెల్ పెట్టాము. సో మనం ఎక్కడున్నా కానీ ఈ బ్యాటరీస్ అనేది ఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీస్ ఛార్జ్ అయితే ఈ ఎక్విప్మెంట్ ఈజీగా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 7 to 8 hours వరకు ఇది రన్ అయ్యే కెపాసిటీ దీనికి ఉందన్నమాట. సో కంటిన్యూస్గా మనకి పవర్ వస్తూనే ఉంటుంది. సోలార్ అనేది ఎండ నుంచి కాబట్టి, ఎండ ఉన్న లైట్ కాబట్టి ఈజీగా ఛార్జ్ అవుతుంది. సో ఇది రన్ అవ్వడం కూడా మనకి పెద్ద, దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెద్దగా అవ్వదు. సో మన కాస్ట్ వచ్చేసి 38,000 వచ్చింది. మీరు చెప్పండి ఇప్పుడు, ఇప్పుడు ఇదంతా తయారు చేయడంలో మీ పార్ట్ ఏముంది? మీరు అందరూ ఒక రకంగా షేర్ చేసుకొని చేశారు, ఏదో ఉంది మీరు ఏమేమి ఈ చైన్ సిస్టమ్ ఇదంతా ఇట్లా ఉండాలని డిజైన్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ కోసం మీకు ఎవరు సహాయం చేశారు మీకు సంబంధించి మీ డిపార్ట్మెంట్లో? డిపార్ట్మెంట్లో నుంచి ఫస్ట్ మాకు మా హెచ్ఓడి సార్ గారు చాలా సహాయం చేశారు. ఐఐ నుంచి మాకు 20,000 ఫండ్ కూడా వచ్చింది. ఫస్ట్ మనం ఇనిషియల్గా మనం ప్రాజెక్ట్ థీసిస్ని అనుకొని ఇది తయారు చేస్తామని చెప్పేసి అనుకున్న తర్వాత మనం దీన్ని ఐఐ కోసం మన ప్రాజెక్ట్ ఫండ్ కోసం రేజ్ చేసాము. దానివల్ల ప్రాజెక్ట్ని అప్రిషియేట్ చేసి మనకు 20,000 ఫండ్స్ రేజ్ చేశారు. దానికి మించి మేము పైకి 18,000 పెట్టాము. మోస్ట్లీ ఇవంతా స్క్రాప్ నుంచి తీసుకున్నాం. స్క్రాప్ నుంచి తీసుకొని మీ ఫస్ట్ రీజన్ ఏంటంటే కాస్ట్ చాలా తక్కువ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అనవసరమైన వస్తువుల నుంచి మనకు కావాల్సిన వస్తువులకు మార్చుకుందామన్న ఒక థాట్ తోటి మేము అన్నీ స్క్రాప్ నుంచి వాడుకున్నాము. మోస్ట్లీ ఒక షీట్ తప్ప మిగతా అండ్ చైన్స్ అండ్ వీల్స్ అండ్ మన గేర్స్ అండ్ షాప్స్ అన్నీ మన హార్వెస్టర్ దాని నుంచి. సో ఇట్స్ మొత్తం స్క్రాప్ మెటీరియల్స్ మోస్ట్లీ స్క్రాప్ నుంచి తీసుకున్నాము. మా పార్ట్ ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఫైనల్ దాకా దీన్ని వర్కింగ్ కండిషన్ అంటే తయారు చేసే కా నుంచి మన వెల్డర్స్ నుంచి వెల్డర్స్ని ఎలా చేయాలి, మన ఫస్ట్ ఫ్రేమ్ ఎలా ఉండాలి, లెన్స్ అవన్నీ నేనుంటే నేను చూసుకున్నాను. దీన్ని మీరు చెప్పండి. ఇప్పుడు ఈ జనరల్గా మామూలుగా ఇదంతా కాస్ట్ స్క్రాప్ నుంచి తయారు చేశారు, సోలారు విధంగా మొత్తం తక్కువ కాస్ట్లో చేశారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి చేసారు కదా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్, ఇంకా దీనిలో ఏమైనా డెవలప్మెంట్ చేశారు? షూర్, డెవలప్మెంట్ చేయొచ్చు. ఇంకా ఇంకొన్ని డెవలప్మెంట్ చేస్తే మనం ఇంకొంచెం హ్యూమనిటీ తగ్గిస్తాం, మనం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంకొంచెం ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే మన హైదరాబాద్లో ఈ బ్లాకేజెస్ అయ్యి వాటర్ నిండడం, ఇళ్ళు మునిగిపోవడం, రోడ్లు మునిగిపోవడం, ఇది ఫస్ట్ మెయిన్. ఇది ఎందుకు అవుతుంది ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగేజ్. ప్లాస్టిక్ బ్యాగేజ్ అనంటే ఏంటిది, మనం ఎవ్రీ టైం హ్యూమన్ అనేది మనిషి లెక్క పనిచేసి అంత క్లీన్ చేయడం కష్టం. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ అది మెయిన్లో పెట్టు ఐడియా, మెయిన్ ఎజెండా అన్నట్టు. తర్వాత ఇదంతా మేము ఈ ప్లాన్తో మా హెచ్ఓడి సార్ని కలిసి, సార్ ఇది ప్లాన్ అని చెప్పి ఈ డిజైనింగ్ ఇదంతా కలిసి సార్ మేమంతా డిస్కస్ చేసుకొని ఇదంతా ప్లాన్ చేసి ఈ వర్క్ అని అంటున్నా. ఇది ఇంకోటి ఏంటంటే మనం స్క్రాప్ నుండి తెచ్చుకున్నాం, మనం ఈ చైన్కి బదులు బెల్ట్స్ కూడా వాడచ్చు. బెల్ట్స్ ఇంకొంచెం ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇంకొంచెం కాస్ట్ తగ్గుతుంది. అట్లా బెల్ట్స్ వాడచ్చు. మనం మళ్ళీ ఇంకా వెనుక ట్రాష్ బిన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, దీన్ని ఎఫిషియన్సీ పెంచవచ్చు, మనం స్పీడ్ రెగ్యులేట్ చేయొచ్చు, ఇంకా వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసేయచ్చు, దీన్ని కాంప్లెక్స్ చేసి చిన్న వాటికి యూజ్ చేయొచ్చు, పెద్ద వాటికి యూజ్ చేయొచ్చు. చాలా యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే మళ్ళీ మనకు ఒక 3, 4, 5, 6 అలా మనం నెంబర్ వెళ్ళిన కొద్దీ ఇంకా కాస్ట్ తగ్గుతుంది అన్నట్టు, ఇంకా ఈజీగా వర్క్ అవుతుంది. మీరు చెప్పండి, డిపార్ట్మెంట్ హెడ్గా మీ స్టూడెంట్స్ ఒక అంటే ఈ గతంలో ఈ చెత్త సేకరణకు సంబంధించి డ్రైనేజ్ ఉన్నప్పటికీ కూడా తక్కువ కాస్ట్లో తయారు చేశారని చెప్తున్నారు కదా, దీన్ని ఎలా తీసుకోవచ్చు? మీరు ఇంకా ఇలా డెవలప్మెంట్ పార్ట్ చేసి ఇది నిజంగానే సొసైటీలో తప్పకుండా వర్కింగ్ మోడల్గా బయటకు రావడానికి ఎంత టైం పడుతుంది, ఇంకెంత ఎక్స్పెన్స్ ఉండొచ్చు? తప్పకుండా. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సతీష్ కుమార్, నేను ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నాకు మా పిల్లలు చేసిన ప్రాజెక్ట్ గురించి చాలా గర్వంగా ఉందండి, ఎందుకంటే సొసైటీకి ఉపయోగపడే మనం చదివే చదువు సొసైటీకి ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. దాన్ని మా పిల్లలు ఇంప్లిమెంట్ చేసి చూపించారు. చాలామంది పారిశుద్ధ కార్మికులు వాళ్ళు నల్ల అంటే నీళ్ళలో దిగి, మురికి నీళ్ళలో దిగి వాళ్ళ హెల్త్ హజార్డ్స్ చాలా వస్తున్నాయి.
దానికి ఒక సొల్యూషన్ చూపించాలనే ఉద్దేశంతో వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఈ ప్రాజెక్ట్ నా గైడెన్స్లో చేయడం జరిగింది. దీనికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కోల్కతా వాళ్ళు దీనికి పార్షియల్గా ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్, దీని డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతము ఒక నాలా పైన, అంటే ఒక ఫిక్స్డ్ సైజ్ నాలా పైన పెట్టేస్తే అక్కడ ఫ్లోకి అగేన్స్ట్గా వచ్చే, మనకు మామూలుగా మనకు తెలిసిన ప్రాబ్లం విషయం ఏంటంటే గాలికి చెత్త చెదారం, ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్ అవన్నీ కూడా నాలాలో జామ్ అవ్వడం వల్ల నాలాస్ బ్లాక్ అయిపోయి మెయిన్గా వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోకుండా రోడ్స్ బ్లాక్ అవ్వడము, ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటికి సొల్యూషన్ ఈ ప్రాబ్లం ఫస్ట్. రెండో మెయిన్గా ప్రాబ్లము వాళ్ళ హెల్త్ హజార్డ్స్. సో దీని ఎక్స్టెన్షన్ మేమేం ఆలోచిస్తున్నామంటే ఇది ఓన్లీ నాలా వరకు డిజైన్ చేశామండి. నెక్స్ట్ మ్యాన్హోల్స్లో చాలామంది లోపలికి దిగడం వల్ల లోపల సఫకేషన్, ఊపిరి ఆడక చనిపోయిన కేసెస్ చాలా, వందల మంది పారిశుద్ధ కార్మికులు చనిపోయారండి. సో దానికి కూడా మా వంతు మా వంతుకు ప్రయత్నం చేసి దానికి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం అండి. మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా ఈ పారిశుద్ధ కార్మికులకు సంబంధించి ఒక ఛాలెంజ్గా ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇంకా దీన్ని వివిధ రకాలుగా డెవలప్ చేసి వర్కింగ్ మోడల్గా త్వరలోనే సొసైటీకి అందించబోతున్నారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్.